ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లాలో మంచి స్పందన వస్తోంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని చైతన్యపూర్లో ఇంటింటికి తిరుగుతూ పాదయాత్ర చేస్తున్న సామా రంగారెడ్డికి ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెబుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఉన్న ఇళ్లను కూల్చి రోడ్డు పాలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సామా రంగారెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. చైతన్యపురి డివిజన్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం, గత సంవత్సరం క్రితం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ఉన్న పక్క ఇళ్లను కూల్చివేసి ఇప్పటికి కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బయట రెంట్ ఉండలేక ఇక్కడ కూలి చేసిన ఇళ్లలో జీవనం కొనసాగించలేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని ప్రభుత్వం గోపాలు చెప్తా ఉంది, పేద ప్రజలందరూ కూడా వెహికల్తో ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన ప్రభుత్వం ఉన్న ఇళ్లను కూడా కూలి చేయడంతో వీళ్ళందరూ కూడా రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంబంధించి గతంలో కూల్చిన ఇళ్ల పరిశీలన సామరంగారెడ్డి చేస్తా ఉన్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి చాలా మంది బాధ్యులు కూడా ఉన్నారు. కోసం కుళ్ళగొట్టి డబ్బులు ఇస్తేనేమో ఇల్లు ఉంటదంట, డబ్బులు ఇవ్వకపోతే పోతుంది అని చెప్పిండు. సరే మేము డబ్బులు ఇవ్వమా అని చెప్పిండు, మీరు ఇవ్వాలని చెప్పి కుళ్ళగొట్టేసింది. మాది విట్టలేడి అంటండి కార్పొరేటర్. ఇదే దీంట్లో ఒక ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు 2016 లో 1,60,000 రూపాయలు. ఇక్కడేమో ఇంకొక బాధితురాలు 1,20,000 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఇన్ని లక్షల రూపాయలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఇక్కడ అసలు ఏ ఉద్దేశం, ఒక ప్రణాళిక లేకుండా దీన్ని కులగొట్టేశారు. 24 గుడిసెలు లేక 24 గుడిసెలు, 24 గుడిసెలు ఉంటే స్థానిక కార్పొరేటర్ 36 అంటే 24కు 36 జత చేసి 60 మందికి అంటే 36 పట్టాలు డబుల్ బెడ్రూమ్ అమ్ముకున్న పరిస్థితి కనబడుతోంది. వాళ్ళు 60 మంది అమ్ముకోవడం కోసము కార్పొరేటరు ఈ ఇళ్లను డిమాండ్ చేయించాడు. ఈరోజు చిత్తశుద్ధి ఉంటే ఈ నియోజకవర్గంలో దాదాపు 50,000 మంది డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరి ఎంతమంది కడుతున్నారు మీరు? కడుతున్న 176 మొత్తము, అవి కూడా అన్ని ప్రారంభ దశలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలి. ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కడతామని ఇప్పుడు సాధ్యం కాదని చెప్పేసి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కడతామని, దీని పక్కన స్థలంలో డబుల్ బెడ్రూమ్ కట్టడం, ఇది స్కూల్ కోసం కేటాయిస్తామని చెప్తారు. ఇల్లు కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు కను తెరిచారు, ముందు 20 ఇళ్లకు డబుల్ బెడ్రూమ్ల కోసం ఇది అనువైన ప్రదేశ కాదని ముందు తెలుసుకున్న బాధ్యత లేదా ప్రభుత్వానికి? ఈ రోజు ఇక్కడ ఉంది నిర్వాసితులు అయిన తర్వాత ఇప్పుడు కను తెరిచి ఇక్కడ మేము స్కూల్ కట్టబోతున్నాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఈ మ్యాప్ తహసీల్దార్ గారు రిలీజ్ చేశారు. మేము గత ఇప్పటికే 2-3 సార్లు సందర్శించినాము, సంవత్సరం అవుతున్నది. మేము ఖచ్చితంగా నిర్వాసితులకు, ఎవరైతే పూర్వ నిర్వాసితులకు ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ వాళ్ళు బేషరతుగా ప్రభుత్వం దాన్ని ఖర్చు పెట్టేసి ఎమ్మార్ఓ వారే మళ్ళీ వాళ్ళకు కట్టేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కట్టేయకపోతే దీనికి ఆలోచన చేసి ఖచ్చితంగా అవసరమైతే కలెక్టర్ ముట్టడిస్తాము, వాళ్ళ న్యాయ జరిగే వరకు తెలుసుపడి పోరాడుతుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దాదాపు 50,000 పైగా దరఖాస్తులు వచ్చాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, కానీ కేవలం 100ల సంఖ్యలో మాత్రమే నిర్మాణాలు సాగుతున్నాయి. అయితే కావాల్సిన వాళ్లకు ఇల్లు నిర్మించని ప్రభుత్వం ఉన్న ఇళ్లను కూల్చేసి జనాలను రోడ్డుపైన వేయడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎక్కడైతే ఇల్లు కూల్చేశారో వాటిలో ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున కలెక్టరేట్ ముట్టడిస్తాం, ఇక్కడే ఆమరణ నిరాదీక్ష చేస్తామని సామరంగారెడ్డి చెప్తున్నారు. కేమోసం కృష్ణమూర్తితో సత్యనారాయణ, T5 హైదరాబాద్.